హాయ్, వెల్కమ్ టు ఆల్ టెలివిజన్ డే ప్రత్యేక కార్యక్రమం. నవంబర్ 21 అంటే ఈ రోజున ఓల్డ్ టెలివిజన్ డే. ప్రజెంట్ ఉన్న జనరేషన్లో టీవీ యొక్క ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. టీవీ లేని ఇల్లు లేనే లేదు. సో విజ్ఞానాన్ని, వినోదాన్ని అందించడంలో టీవీ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ సందర్భంగా టీవీ యొక్క ఇంపార్టెన్స్ని వివరించడానికి మనతో కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మొట్టమొదటి టీవీ కంపెనీ గుర్తుందా? లేదు. ఐ థింక్ బీపీఎల్ బాగా పాపులర్ అయింది. భారత్ టీవీ కంపెనీ, భారత్ టీవీ అయ్యేది అనుకుంటా. దూరదర్శన్, ఐ థింక్. ఇంకోసారి దూరదర్శన్, ఐ థింక్. దూరదర్శన్లో ఒక తెలుగు పాటల ప్రోగ్రామ్ వచ్చేది, అది ఏ రోజు వచ్చేది అండ్ అలాగే ఆ ప్రోగ్రామ్ పేరేంటి? గురువారం అనుకుంటా, గురువారం శుక్రవారం కుర్చురా పాటలు. 8 నుంచి వచ్చేది శుక్రవారం వచ్చేది ఫ్రైడే. ఆ ప్రేర్ గుర్తురావాలన్నా చిత్రలహరి ఫ్రైడేగా, ఫ్రైడే అనుకుంటా వచ్చేది. అది బుధవారం అనుకుంటానండి. చిత్రలహరి అనుకుంటున్నాను, అంతేనా? చిత్రలహరి, వెరీ గుడ్. చిత్రలహరి కానీ వాటి కోసం వెయిట్ చేసేది, ఎందుకంటే ఆ రోజులు అంతే, ఇంకా అంతమించి పాటలు వచ్చేది లేదు. అండ్ అలాగే దూరదర్శన్ హిందీ పాటల ప్రోగ్రామ్ కూడా ఒకటి వచ్చేది, అది ఏ రోజు వచ్చేది సార్? గుర్తులేదు. రామాయణం మహాభారతం బాగా చూసేది మేము. తెలీదు. గురు మంగళవారం అనుకుంటా. మీకు మీరు నాకు క్విజ్ వేస్తున్నారా? సండే ఏమన్నా వచ్చేదా? టీవీలో ఎక్కువగా ఎలాంటి ప్రోగ్రామ్స్ చూస్తుంటారు మీరు? ఎక్కువ మూవీసే చూస్తాను మోస్ట్లీ, ఈ లేదంటే బిగ్ బాస్ అలా అట్లా చూస్తుంటాను. అంటే నేను మామూలుగా జనరల్గా ఈ టీవీ న్యూస్ ఎక్కువ చూస్తుంటాను. అమ్మాయి, నేను వంటల ప్రోగ్రామ్ ఎక్కువ చూస్తుంటాను, మూవీస్ ఎక్కువ చూస్తుంటాను. టీవీలో వచ్చే కుకింగ్ షోలోని కుకింగ్ ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేస్తారా వంటలు? మా మమ్మీ ఫాలో అవుతుంటారు, సో ఇంకా ఆప్షన్ లేక ఒకవేళ అప్పుడు అక్కడ ఉంటే చూస్తూ ఉంటాను. సింహపురి రుచులతో ఏమి వదలను చేస్తుంటాను అప్పుడప్పుడు ప్రయోగాలు, పిల్లల మీద ప్రయోగాలు చేస్తూ ఉంటాను. రీసెంట్గా పాలక్ పన్నీర్ ట్రై చేశాను, అంటే కొంచెం. టీవీలో వచ్చే ఏవైనా 5 సీరియల్స్ పేర్లు. కార్తీక దీపం, గుప్పెడంత మనసు, ఇంటికి దీపం ఇల్లాలు, కార్తీక దీపం, మొగలి రేకులు, చక్రవాకం. మా ఫేవరెట్ సీరియల్స్ నాకు. నేను చూసేదాన్ని వాళ్ళమే ఎక్కువ గుర్తుండేది, ఇలా స్నేహ, గుప్పెడంత మనసు, సంసారం ఒక చదరంగం, అప్పుడు ఈటీవీ సీరియల్ కంటిన్యూ అయ్యేది వాళ్ళం. మోస్ట్ ఫేమస్ కార్తీక దీపం, గుప్పెడంత మనసు, మా అత్తమ్మ ఫాలో అవుతారు ఇది, ఎన్నెన్నో జన్మల వందం, గీత గోవిందం, ప్రేమ ఎంత మధురం. మరి డాక్టర్ బాబు వంటలకు ఎప్పుడు కలుస్తారు? ఏవైనా 5 టీవీ కంపెనీ పేర్లు. 5 టీవీ కంపెనీమా? కంపెనీ పేర్లు అంటే ఛానల్సే కదండి. తర్వాత సోనీ టీవీ, ఇదైతే శాంసంగ్, ఈ ఎక్కువ పాపులర్గానే ఉంది. ఓహో, టీవీ కంపెనీసా? సోనీ, ఎల్జి, బీపీఎల్, శాంసంగ్, వ్యూ, ఒనిడా, సోనీ, శాంసంగ్, తర్వాత బీపీఎల్ ఏదో ఒకటి ఉండింది పాత అనుకుంటా. బీపీఎల్, శాంసంగ్, సోనీ, ఎల్జి, 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 సోనీ, ఎంఐ, ఇప్పుడు ఎంఐ. అమ్మ బాబాయ్. టీవీ ఛానల్లో ప్రసారం అయ్యే ఏవైనా 5 గేమ్ షోస్ పేర్లు. ఆదివారం పరివారం అనేసి, క్యాష్, వావ్, జబర్దస్త్, పాడతా తీయగా చూస్తాను, సూపర్ సింగర్, వావ్, స్టార్ట్ మ్యూజిక్, క్యాష్, జబర్దస్త్, వచ్చి బిగ్ బాస్. గేమ్ షోస్ అసలు చూడమ్మ, అవి ఎక్కువ ఇలా ఆడవాళ్ళు చూస్తూ ఉంటారు. మేము ఎక్కువ మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా న్యూస్ రివ్యూస్ వాటి మీదనే ఉంటుంది. సో చిన్నపిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ దూరదర్శన్ ఒక ప్రోగ్రామ్ టెలికాస్ట్ అయ్యేది, పేరు తెలుసా? రేడియో ప్రోగ్రామ్స్ బాగా గుర్తున్నాయండి, దూరదర్శన్ కన్నా కూడా. ఆ రోజుల్లో సాటర్డే సండే చిన్నపిల్లలు, ఎందుకంటే అప్పుడు మేము అప్పుడు చిన్నపిల్లలం కాబట్టి చాలా బాగా గుర్తుంది. బాలానందం అని హైదరాబాద్ నుంచి వచ్చేది, విజయవాడ నుంచి వచ్చేది, అవి చాలా బాగుండేది. ఏదో పెద్ద పెద్ద సీరియల్స్ ఉన్నాయి మేము గుర్తు, వీక్లీ వచ్చేది అప్పుడు, వన్ డైలీ వచ్చేది లేదు, గుర్తులేదు. టెలి స్కూల్, టెలి స్కూల్, రేడియో అయితే ఉన్నది, బాలానందం ఏదో ఒకటి ఉన్నది, సండే ఏదో వచ్చేది. నేను కూడా చిన్నప్పుడు
ఓకే సో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నటించిన ఒక కామెడీ సీరియల్ దూరదర్శన్ లో ప్రసారం అయ్యేది, ఆ పేరేంటి? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు వచ్చి ఆయన కొన్ని కామెడీ స్కిట్స్ చేస్తుండేది, అవి బాగానే ఎంజాయ్ చేస్తా, ఆనంద బ్రహ్మ అని చెప్పని వాటిని ఎంజాయ్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఆనంద బ్రహ్మ, ఎస్ 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 ఎస్, ఇప్పుడు చూసానమ్మా. కానీ చాలా చాలా రోజులు అయిపోయిందిగా, మేము స్టూడెంట్ ఉన్నప్పుడు అనుకుంటుంది మీరు పుట్టిండ్రు. లేదండి, గుర్తులేదు, తెలీదు. ఆనంద బ్రహ్మ, శక్తిమాన్ ఒకటే గుర్తుంది నాకు, ఆనంద బ్రహ్మ. సరే, దూరదర్శన్ లో బాగా పాపులర్ అయిన న్యూస్ రీడర్స్ పేర్లు? న్యూస్ రీడర్స్ గీతాంజలి అయ్యర్ అని ఒక ఉండదు ఇంగ్లీష్ లో, తర్వాత ఈ శశిభూషణ ఆయన పేరు పేరు లావుగుండేది, ఆయన శాంతి భూషణ ఏదో, విజయ దుర్గ, తర్వాత శాంతి స్వరూప్ ఆయన వైఫ్, వాళ్ళు ఎక్కువగా పాపులర్ గా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో యాంకర్స్ గా. శాంతి స్వరూప్ ఆయన నేను న్యూస్ అంతగా చూడండి. అశాంతి స్వరూప్ అనే ఆయన రీసెంట్గా కూడా చూపిస్తా, అంటే కొన్ని కొన్ని వాటిలో చూశాను, పేర్లు గుర్తులేవు. ఇంగ్లీష్ అయితే గీతాంజలి అయ్యారని చాలా బాగా అవి బాగా ఫాలో అయ్యారు. ఓకే, సో దూరదర్శన్లో ప్రసారం అయ్యే ఏదైనా కార్టూన్ ప్రోగ్రామ్ పేరు? జంగిలీ బుక్. జంగిలీ బుక్ ఎప్పుడైనా చూసారా మీరు దూరదర్శన్లో? చూస్తుంటే చూస్తా ఉంటా. లేదండి, గుర్తులేదు, తెలియదు. జంగల్ బుక్.